శుభోదయం ఈ వీడియోలో ఆంధ్ర అజంతాగా పేరు పొందిన గుంటుపల్లిలోని పురాతన బౌద్ధ గుహలను మీకు చూపిస్తాను. ఆంధ్రదేశంలో బుద్ధుని కాలం నుంచి బౌద్ధ ధర్మం జనప్రియమైన జీవన విధానంగా విలసిల్లింది. తూర్పు కనుమలలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణాల శిథిలావశేషాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలానికి చెందిన గుంటుపల్లి గుహలు. ప్రముఖ యాత్రాస్థలంగా పేరు పొందిన ఈ గుంటుపల్లి గుహలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఏలూరు నుండి జీలకర్రగూడెం వెళ్లే బస్సెక్కి జంగారెడ్డిగూడెం మార్గంలో ప్రయాణం చేయాలి. ఈ రహదారి వెంబడి ఇరువైపులా పచ్చని చెట్లు, పంట పొలాలు, తోటలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ ప్రయాణం ఆశాంతం, ఉల్లాసభరితంగా సాగిపోతుంది. ఈ బౌద్ధ గుహలు గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధి చెందినప్పటికీ నిజానికి ప్రక్క గ్రామమైన జీలకర్రగూడెంను ఆనుకొని ఉన్నాయి. జీలకర్రగూడెంలోని కనకదుర్గ ఆలయానికి ఎదురుగా ఉంది చూడండి, ఇదే గుహలకు వెళ్ళే ప్రవేశ ద్వారం. ఈ ద్వారం గుండా సిమెంటు రోడ్డు వెంబడి పచ్చటి చెట్ల మధ్యగా బౌద్ధారామాల వైపు సాగుదాం. ఆంధ్ర రాష్ట్రంలోని అతి ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రమైన భట్టిప్రోలు, ఈ గుంటుపల్లి క్షేత్రం ఒకే కాలానికి చెందినవిగా తెలియవస్తోంది. ఆ విధంగా క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికే ఈ ప్రాంతం ప్రముఖమైన బౌద్ధ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. అంతేకాకుండా ఇక్కడి గుహలు మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహల కన్నా ముందు కాలానికి చెందినమని తెలియవస్తోంది. ఈ కారణంగానే గుంటుపల్లిని ఆంధ్ర అజంతాగా పిలుచుకుంటారు. వాటర్ ట్యాంక్ ప్రక్క నుండి ఎడమవైపుకు తిరిగి ఆ పైన కుడివైపుకు సాగుదాం. ఎదురుగా విశాలమైన ప్రాంగణం, పురావస్తు శాఖ వారి కార్యాలయం కనిపిస్తాయి. ఇక్కడ రాతి ఫలకం పైన సవివరంగా వ్రాసి ఉన్న గుహల చరిత్రను ఓసారి చదువుకుందాం. ఇక్కడి నుండి తల ఎత్తి చూస్తే కొండపై ఉన్న గుహలు కనిపిస్తూ ఉంటాయి. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే కొంతకాలం క్రితం ఇక్కడ లభ్యమైన మహా మేఘవాహన సిరి సదా శాసనము, కారవేలుని శాసనముల వలన ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని తెలియవస్తోంది. ఇక కౌంటర్లో టికెట్ తీసుకొని గేటు ద్వారా లోనికి ప్రవేశించి ముందుకు వెళితే కుడి ఎడమలకు మెట్ల మార్గాలు కనిపిస్తాయి. మొదటగా కుడివైపు మార్గంలో ఉన్న గుహల వైపు వెళదాం. ఈ కొండల అంచుల్లో ఎటు చూసినా రాతిని తొలిచి మలిచిన గుహలు కనిపిస్తాయి. ఓసారి ఈ గుహల ముందు నిలబడి చుట్టూ పరికించి చూస్తే చిట్టడవులతో కూడిన ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో బయలుపడిన గుహలు కొన్ని మాత్రమే, ఇంకా మరుగున పడి ఉన్న గుహలు అనేకం ఉన్నాయని ఆనవాళ్ల ద్వారా తెలియవస్తోంది. ఇక ఈ గుహల లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవి కొండను తొలిచి మలిచిన ఇసుకరాతి గుహలుగా తెలియవస్తున్నాయి. పురావస్తు శాఖ వారు ఈ మధ్యకాలంలో అడుగున శుభ్రంగా కాంక్రీటుతో గచ్చు చేయించారు. కాలక్రమంలో గుహల లోపలి సొరంగాలు చాలా వరకు రాళ్లతో కప్పబడిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. గుహ ప్రధాన ద్వారం ఒక్కటే అయినప్పటికీ లోనికి చూస్తే అనేక సొరంగాల సముదాయంగా కనిపిస్తోంది.
గాలి వెలుతురు కోసమో మరెందుకోసమో గాని ఇక్కడ గుహ గోడను తొలుచుకుంటూ బయటి వైపుకు ఓ రంధ్రం చేయబడి కనిపిస్తోంది. చాలా వరకు పూడిపోయి ఇరుకుగా ఉన్న సొరంగాలలో గబ్బిలాల సంచారం కనిపిస్తోంది. ఇక ఈ గుహ నుండి బయటకు వచ్చేద్దాం. గుహ బయటి వైపు కొండ అంచుల్లో కనిపిస్తున్న అనేక చిన్న సొరంగాలను చూసుకుంటూ వెనక్కి వచ్చి ఎడమవైపు మెట్ల మార్గంలో ముందుకు సాగుదాం. చుట్టూ విస్తరించి ఉన్న చిట్టడివి మధ్య గుండా మెట్లెక్కుతూ వెళుతుంటే అదో అద్భుతమైన అనుభవం. ఇక్కడ ఎడమవైపు చూడండి, ఓ శిథిల గుహ కనిపిస్తోంది. ఇక్కడి నుండి కొండ పైభాగానికి చేరుకుందాం. సమతల ప్రదేశంలో ఉన్న ఉద్దేశక స్థూపాలను దాటుకుంటూ ముందుగా కొండపై తూర్పు చివరన ఎత్తైన ప్రదేశంలో ఉన్న స్థూప చైత్యం వైపు వెళదాం. ఆ పైకి వెళ్లే మెట్ల వరుసను క్రీస్తుపూర్వం 2-1 శతాబ్దాలలో సునదా అను పేరు గల ఒక ఉపాసిక నిర్మింపచేశారని రాతి మెట్లపై ఉన్న శిథిలాక్షరాల ద్వారా తెలుస్తోంది. ఎదురుగా కనిపిస్తున్నదే క్రీస్తుపూర్వం 3-2 శతాబ్దాలలో ఇటుకలతో నిర్మించిన వృత్తాకార స్థూప చైత్యం. చైత్యం ముందు భాగాన నిలబడి చుట్టూ కలయి చూస్తే పీఠభాగంపై ఉన్న ముక్కుబడి స్థూపాలతో పాటు దిగువన ఉన్న స్థూపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓసారి స్థూప చైత్యం చుట్టూ ప్రదక్షిణ చేసొద్దాం. చుట్టూ తిరుగుతూ చూస్తుంటే తూర్పు కనుమలలో పెరిగిన చిట్టడవుల సోయగాలు మనసుని ఉల్లాసపరుస్తూ మరో లోకంలో ఉన్నట్లు అనిపించేలా చేస్తాయి. ఇక స్థూప చైత్యం వైపు చూద్దాం. ఈ చైత్య గృహం 11.5 మీటర్ల వ్యాసం కలిగి ఇటుకలతో నిర్మించిన 2.14 మీటర్ల మందంగల గోడతో కనిపిస్తుంది. లోనికి వెళితే ఎదురుగా మధ్యలో నిర్మించిన పాలరాతి బౌద్ధ స్థూపం దర్శనమిస్తుంది. బౌద్ధ క్షేత్రాలలో స్థూపాలు ఎంతో ఆరాధనీయమైనవని అందరికీ తెలిసిన విషయమే. ఈ స్థూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపథం ఉంది. స్థూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని అనుకుంటూ తన్మయత్వాన్ని పొందుదాం. ఆ కాలంలో నిర్మించిన ఈ స్థూపం నేటికీ చెక్కు చెదరకుండా ఉండి యాత్రికులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతుండటం ఎంతో గొప్ప విశేషం. ఇక ఈ చైత్యంలో నుంచి బయటకు వద్దాం. దిగువగా ఈ సమతల ప్రదేశంలో గుండ్రంగాను వివిధ ఆకారాలతోనూ కనిపిస్తున్న ముక్కుబడి స్థూపాలు సుమారు 60 దాకా ఉన్నాయి. ఇవి రాళ్లతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠములపై నిర్మించబడి ఉన్నాయి. బౌద్ధ పరివ్రాజకులు ధ్యానం చేసుకోవడానికి వేదికలుగా ఈ స్థూపాలు ఉపయోగపడేవని తెలియవస్తోంది. వీటి మధ్య
మొక్కుబడి చైత్యగృహాలు కూడా ఉన్నాయి. అలెగ్జాండర్ రియా అనే పురావస్తు అధికారి ప్రప్రథమంగా ఈ స్థూపాలను చైత్యాలను గుర్తించారని తెలుస్తోంది. ఇక్కడి చైత్యాలు, ఆరామాలు, స్థూపాల వంటి కట్టడాలు క్రీస్తుపూర్వం 300 నుండి క్రీస్తుశకం 300 సంవత్సరాల మధ్యకాలంలో విస్తరిల్లినవని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి మధ్యగా ఆ కాలం నాటి నీటికొలను నేటికి నీటితో కనిపిస్తోంది. ఇదిగో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే రాతితో కట్టిన స్థూపం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఈ స్థూపం యొక్క ఉపరితలమంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. దీని గుమ్మటం 2.62 మీటర్ల ఎత్తు, 4.88 మీటర్ల వ్యాసము కలిగి వలయాకారపు పీఠంపై నిర్మించబడి కనిపిస్తోంది. ఇచ్చటి త్రవ్వకాలలో ఒక ధాతుపేటిక లభించినట్లు సమాచారం. ఆ కనిపిస్తున్నదే ఇటుకలతో నిర్మించిన చైత్యగృహం. ఇది గజప్రష్టాకారంలో 17.60 మీటర్ల పొడవు, 4.42 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. దీని ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న దేవకోష్టాలలో ఒకప్పుడు బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండి ఉండవచ్చునని, దీని అలంకృత అధిష్టానం నాసిక్ కార్లే గుహాలయాల యందలి అధిష్టానాన్ని పోలి ఉన్నదని పురావస్తు శాఖ వారి బోర్డు పైన వ్రాయబడి ఉంది. ఇవిగో ఇక్కడ చూడండి ఆనాటి కాలంలోని పాలరాతిపై చెక్కిన శాసనాలు. తెలుగు భాష యొక్క ప్రాచీనతను నిర్ధారించే ఓ శాసనం ఇక్కడి త్రవ్వకాలలో లభించిందని తెలియవస్తోంది. బ్రాహ్మీ లిపిలో ఉండి క్రీస్తు శకం ప్రారంభానికి చెందినదిగా భావిస్తున్న శాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూశాయని తెలియవస్తోంది. ఇక్కడ చూడండి శిథిల మంటపం తాలూకు అవశేషాలు స్తంభం కనిపిస్తున్నాయి. ఈ మంటపం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులని తెలుస్తోంది. ఇది పూర్వం అనేక స్తంభాలు కలిగి ఉండి బౌద్ధ పరివ్రాజకుల సమావేశ మందిరంగా ఉండేదని తెలియవస్తోంది. ఇక్కడ లభించిన శిలాస్తంభ శాసనంలో ఈ మండపం యొక్క ఉనికిని గురించి, దీనికి క్రీస్తుపూర్వం 1 నుండి 5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించిన వివరణ లభిస్తోంది. ఈ శిథిల మంటపం ప్రక్క నుండి ఉత్తరం వైపుగా ఉన్న మెట్ల మార్గం వైపు నడుద్దాం. అలా ముందుకు వెళ్ళి కుడివైపున ఉన్న మెట్లు దిగితే కొండ అంచున తొలచబడిన గుహల సముదాయం కనిపిస్తోంది. ఈ విధమైన గుహలు ఇక్కడి తూర్పు కనుమలలో వెలుగులోకి రాకుండా ఇంకా అనేకం ఉన్నాయని తెలుస్తోంది. త్రవ్వకాలు జరిపి పరిశోధించినట్లయితే అనేక గుహలు, చారిత్రక విశేషాలు వెలుగులోకి వస్తాయనేది వాస్తవం. ఇక్కడికి దగ్గరలోనే వనవాస కాలంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించినప్పటి పాదముద్రలు నేటికీ కనిపిస్తుంటాయని చెబుతుంటారు. ఇక ఇక్కడి నుండి వెనుదిరిగి శిథిల మంటపం వద్దకు చేరుకొని మొక్కుబడి స్థూపాలకు దిగువ ప్రక్కగా వెళితే గదులతోనూ కిటికీలతోనూ నిర్మించబడిన ఈ చిన్న బౌద్ధ గుహ కనిపిస్తుంది. ఇప్పుడు మొక్కుబడి స్థూపాల నుండి పడమర వైపుగా మెట్ల మార్గంలో పైకి వెళదాం. ఆ ఎదురుగా కనిపించేదే చిన్న బౌద్ధ విహారం. ఇది ఇసుకరాతిని తొలిచిన 5 గదుల సముదాయం. ఇక్కడ కొన్ని గదులు మొరటుగాను, అసంపూర్తిగాను నిర్మించబడ్డాయి. కాలక్రమంలో ఈ గదుల ముందు భాగం ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల శిథిలమై కూలిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక్కడి నుండి మెట్లు దిగి వెళుతుంటే కొండ అంచులో వరుసగా తొలిచిన గుహల సముదాయాన్ని పెద్ద బౌద్ధ విహారంగా చెబుతారు. ఈ విహారాలు ఆనాటి బౌద్ధ భిక్షువులకు నివాస స్థావరాలుగా ఉండేవి.
పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇక్కడి నిర్మాణాలలో ఎటువంటి అలంకరణలకు ప్రాముఖ్యత లేకపోవడం, బుద్ధుని ప్రతిమ లేకపోవడం వంటి అంశాల వలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలానికి అనగా హీనయాన బౌద్ధ కాలానికి చెందిన ఆరామాలని తెలియవస్తోంది. ఇక్కడి దర్వాజాలు కిటికీలపైన తీర్చిదిద్దినట్లు చెక్కిన కమానుల నిర్మాణం చూస్తే ఆనాటి శిల్పులు ఎటువంటి పనిముట్లను వాడి ఉంటారో అని ఆశ్చర్యం కలగక మానదు. ఈ నిర్మాణాలలో లోపలి గదులను బౌద్ధ పరివ్రాజకులు విశ్రాంతి తీసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి అనువుగా నిర్మించారు. కొన్ని గదుల గోడలకు కిటికీల వలె గుండ్రని రంధ్రాలు చేసి ఉండటం చూస్తే అవతలి వైపు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల పర్యవేక్షణ కోసం అయ్యుండవచ్చునని అనిపిస్తోంది. వర్షపు నీరు, ఓటనీరు నిల్వ ఉండకుండా బయటకు పోవడానికి వీలుగా ఈ గదులలో కాలువలు చిక్కిన విధానం చూస్తే ఆనాటి నాగరికత అర్థమవుతోంది. ఇది ఆనాటి శిల్పుల సమగ్రమైన నిర్మాణ చాతుర్యాన్ని తెలియజేస్తోంది. కాలక్రమంలో ఈ గుహలు కొన్ని శిథిలమైపోయి రూపురేఖలను కోల్పోయి గత వైభవానికి చిహ్నాలుగా అవశేషాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి చూసుకుంటూ ముందుకు వెళుతుంటే ఆ ఎదురుగా కనిపిస్తోంది చూడండి, అదే క్రీస్తుపూర్వం 3-2 శతాబ్దాలకు చెందిన రాతి గుహాలయం. ఈ గుహాలయానికి ఎదురుగా నందీశ్వరుని ప్రతిమ కనిపిస్తోంది. ఈ గుహాలయాన్ని ప్రస్తుతం ధర్మలింగేశ్వర స్వామి ఆలయంగా పిలుచుకుంటున్నారు. ఈ చైత్యం యొక్క వృత్తాకారంగా ఉన్న గుహలోపల వెడల్పుగాను ఎత్తుగాను ఉన్న స్థూపం నిర్మించబడి ఉంది. ఇది యథార్థానికి బౌద్ధ స్థూపం అయినప్పటికీ ప్రస్తుతం ధర్మలింగేశ్వర శివలింగంగా పూజిస్తున్నారు. ఈ స్థూపం చుట్టూ ప్రదక్షిణ మార్గం నిర్మించబడి ఉంది. వర్తులాకారంగా గుమ్మటమును పోలి ఉండే ఈ గుహ లోపలి పైకప్పుకు చెక్క మందిరాలలో వలె వాసాలు చెక్కబడి ఉన్నాయి. ఈ చైత్యం యొక్క ముందు భాగాన ఉన్న కమానుపై కూడా వాసముల వలె చెక్కబడి ఉన్నాయి. ఆ పనితనం చూస్తుంటే ఆనాటి శిల్పుల సాంకేతిక నైపుణ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ గుహాలయానికి బీహార్లోని సుధామ, లోమసృషి గుహాలయాలతో పోలికలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ ఆరామాలన్నీ చూడటం పూర్తయ్యేసరికి కాలయంత్రం ఎక్కి బుద్ధుని కాలంలోకి వెళ్ళి వచ్చిన అనుభూతి మనసుని ఆనందంతో ముంచెత్తుతోంది. చివరిగా ఒక్క మాట, చారిత్రకంగా ఎంతో ప్రముఖమైన, పరిరక్షించి భావితరాలకు అందించుకోవలసిన ఈ పురాతన బౌద్ధ గుహల యొక్క వీడియోని చూసి సరిపెట్టుకోకుండా మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా నుండి వచ్చే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.